Hi friends, welcome back to Tasty Recipes. ఈ రోజు మనం వాలంటైన్స్ డేకి స్పెషల్గా చాక్లెట్తో రెసిపీ తయారు చేసి చూద్దాం. చాక్లెట్తో మనం ఏ రెసిపీ తయారు చేయాలన్నా కోకో పౌడర్ లేదంటే ఈ విధంగా చాక్లెట్ కాంపౌండ్స్ అనేవి ఉండాలి. మనం దీనికోసం వైట్ కాంపౌండ్ యూస్ చేసుకోవచ్చు, మిల్క్ కాంపౌండ్ యూస్ చేసుకోవచ్చు, ఇంకా డార్క్ కాంపౌండ్ కూడా ఉంటుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి వైట్ కాంపౌండ్ అయితే వైట్ కలర్లో ఉంటుంది, మిల్క్ కాంపౌండ్ అయితే కొంచెం లైట్గా మనకి చాక్లెట్ ఏ కలర్లో ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. డార్క్ కలర్ అయితే, డార్క్ కాంపౌండ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా డార్క్గా ఉంటుంది అన్నమాట. అంటే మనకి చాక్లెట్ కలర్లోనే కొంచెం డార్క్గా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇలా వైట్ వస్తుంది మనకి. ఇవి కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి, మనకి ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్క దాని ప్రైస్ ఉంటుంది. ఇక్కడ మనకి దీని ప్రైస్ వచ్చేసి 225 రూపీస్ ఉన్నది, ఇది వైట్ కాంపౌండ్. ఇంకా మిల్క్ కాంపౌండ్ ప్రైస్ వచ్చేసేటప్పటికి మనకి 195 రూపీస్ ఉంది. ఇది వేరే బ్రాండ్ అన్నమాట, ఇది మిల్క్ కాంపౌండ్. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 155 రూపీస్ ఉన్నది. మనకి ప్రైస్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఇది ఈ కలర్లో ఉంటుందన్నమాట. దీన్ని యూస్ చేస్తున్నాను ఈరోజు. వీటిని యూస్ చేసి మనం చాక్లెట్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. చాక్లెట్ రెసిపీ చూద్దాము. మనకి ఇవి తయారు చేసుకోవడం కూడా త్వరగానే అయిపోతుంది. కొంచెం ఈ కాంపౌండ్ అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్లో, అమెజాన్ లాంటి వాటిల్లో, బిగ్ బాస్కెట్ ఇలాంటి వాటిల్లో కూడా దొరుకుతుంది కాబట్టి మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. చాక్లెట్ని మనం మామూలుగా డైరెక్ట్గా వేడి చేయకూడదు. మనం ఇప్పుడు కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేసుకోవాలి. అంటే ఒక బౌల్లో ఈ విధంగా ఒక పెద్ద బౌల్లో వాటర్ వేసుకుని తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని, అంటే దీనికి సరిపడక బౌల్ అన్నమాట, దాంట్లో మనం చాక్లెట్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటే మనకి ఈ వాటర్లో వేడి చేస్తాం కాబట్టి ఆ వేడికి ఇది బాయిల్ అవుతుంది అన్నమాట. సో మనం ఈ విధంగానే డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే వేడి చేసుకోవాలి. మామూలుగా వేడి చేస్తే మనకి చాక్లెట్ అనేది మాడిపోతుంది, అందుకని ఈ విధంగా రెండు బౌల్స్ లాంటివి అరేంజ్ చేసుకోవాలి. మనకి ఈ బౌల్ ఇందులో పెట్టేది కొంచెం ఫ్లాట్గా చిన్నది పెట్టామనుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఈ చిన్నది పెట్టామంటే మనకి వాటర్ అనేవి ఇందులోకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని కొంచెం ఇలా పొడవుగా ఉన్నది చూసుకుంటే మనకి ఇందులో వాటర్ అనేది ఈ చాక్లెట్లోకి వస్తుందన్న భయం ఉండదు. సో ఈ విధంగా మీకు ఏ ఎలాంటివి ఉంటే అలాంటివి అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకునే ముందు చాక్లెట్ని కూడా చిన్న పీసెస్ కింద గ్రేట్ చేసుకుని ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చాక్లెట్ వేస్తాం కదా, సో డైరెక్ట్గా దీంట్లోకి మనకి కరగడానికి కొంచెం త్వరగా అయిపోతుంది. ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్ లాగా గ్రేట్ చేసేసుకున్న మనకి కరగడం ఎక్కువ టైం పట్టకుండా ఉందనుకోండి, మన చాక్లెట్ అనేది క్రీమీగా మళ్ళీ షైనీగా ఉంటుంది. మనం ఎక్కువసేపు బాయిల్ చేసినా కానీ మనకి ఆ టెక్స్చర్ అనేది మనకి రాదన్నమాట. మనం చాక్లెట్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కటి పైన షైనింగ్గా ఉన్నట్టుగా మనకి ఆ ఫీల్ తెలుస్తుంది కదా. సో మనం బాయిల్ చేసే విధానాన్ని బట్టి కూడా మనకి ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. సో అందుకని ఈ విధంగా మనం గ్రేట్ చేసేసుకుంటే బాయిల్ అవ్వడం కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనకి ఆ టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్లోకి వాటర్ వేసుకుని ఉంచుకోవాలి. ఒకసారి ఈ బౌల్ని ఇలా పెట్టుకుని చెక్ చేసుకుంటే మనకి సరిపోయిందా లేదా అని, అంటే మన చాక్లెట్ ఇక్కడి వరకు వేసాం కాబట్టి మనకి వాటర్ సరిపోతుంది. ఒకవేళ మనం ఈ చాక్లెట్ ఈ పైన వరకు వేసామంటే ఇక్కడి వరకు వాటర్ ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మనకి ఇక్కడి వరకే ఉన్నాయి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి, అంతే, దాన్ని బట్టి మనకి టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ బౌల్ని పెట్టి ఉంచినట్టయితే మనకి కొంచెం ఒక 5 మినిట్స్ ఆర్ 4 మినిట్స్కి మనకి కరిగిపోతుంది.
ఇదంతా కూడా మనకి బాగా సాఫ్ట్గా క్రీమీలాగా వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 డ్రాప్స్ పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ వేసేస్తే మనకి బాగా లిక్విడ్ లాగా అయిపోతుంది, అందుకని ఒకసారి 2 డ్రాప్స్ వేసుకుని కలుపుకుని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకొంచెం వేసుకోవచ్చు. మనకి కన్సిస్టెన్సీ మనం కావాల్సిన విధంగా చూసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పాలు వేసేస్తే మనకి లిక్విడ్ లాగా అయిపోతుంది, అందుకని అలా కాకుండా కొంచెం జారుడుగా. ఇంకా మనకి చూసారా డార్క్ కలర్లో పాలు వేయంగానే ఎలా వచ్చేసిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పక్కన ఈ చాక్లెట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు యాపిల్ని తీసుకుని చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి, లేదంటే ఇలా పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు. మనం చేసుకునే విధానాన్ని బట్టి మనం మన టేస్ట్కి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని క్యాష్యూ పీసెస్ ఉంటాయి కదా, అలా అన్నమాట మనం చిన్నగా గ్రైండ్ చేసుకుంటే కొంచెం ఇలా కోర్స్గా చిన్న చిన్నవి వస్తాయి కదా, అలా చేసుకోవచ్చు. ఇంకా బాదం పిస్తా ఏవి ఇష్టపడితే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చాక్లెట్ తీసుకుని మనకి మార్కెట్లో ఇటువంటి కప్స్ దొరుకుతాయి, ఇటువంటి కప్ తీసుకుని ఫస్ట్ మనం కొంచెం చాక్లెట్ మనం కరిగించుకున్నాం కదా పాలు వేసుకుని కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మనకి ఈ విధంగా ఉంటే మనకి కప్స్లో వేసుకోవడానికి బాగుంటుంది. అలాగే మరీ పాలు కొంచెం తక్కువైనా కానీ మనకి చాక్లెట్ లాగా తయారైపోతుంది అన్నమాట. మనకి చాక్లెట్ సాలిడ్గా ఎలా ఉంటుంది అలా ఉంటుంది, అందుకని మనకి కన్సిస్టెన్సీ పాలు వేసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ మనకి నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక లేయర్ చాక్లెట్. ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు, వేసిన తర్వాత కొంచెం లైట్గా చాక్లెట్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది మనం ఇలా చేసినప్పుడు చాక్లెట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు, అలాగే మనకి ఓవెన్ అవసరం కూడా ఉండదు. మనకి చాక్లెట్స్ తయారీ అంటే చాక్లెట్ రెసిపీస్ ఏవైనా కానీ ఓవెన్ ఉండాలేమో, లేదంటే మనకి ఈ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇదంతా ప్రాసెస్ అనుకుంటాము, కానీ ఏమీ అవసరం లేదు. మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా చాక్లెట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. మనం ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి మనకి నచ్చిన ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం జీడిపప్పు యూస్ చేసాం, మనకి కావాల్సినవి మనకి ఏది ఇష్టపడితే అది కూడా వేసుకుని మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సర్వ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. మనకి మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఇంట్లో తయారు చేసి మనమే తయారు చేసి ఇచ్చాము అన్నప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదండి చాక్లెట్తో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.